గాలేరు హంద్రి నివ ప్రాజెక్టు పనులకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కోర్టులో ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ చిత్తూరు జిల్లా ప్రజల దృష్టిలో దోషిగా నిలబడతాననే భయంతోనే జిల్లాకు సాగు తాగునీరు రాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని అన్నారు. టీడీపీ నేతలు ఫిర్యాదులు చేస్తుంటే చంద్రబాబు మౌనంగా ఉండడం సిగ్గుచేటని ఎమ్మెల్యే అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కొప్పం సీటు కూడా దక్కదన్నారాయన. పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని ఈరోజు కోర్టులో కేసు వేపించి వీటన్నిటిని కూడా అనుమతులు లేవు అని చెప్పడం ఆయన చిత్తూరు జిల్లాకి ద్రోహిగా మిగిలిపోబోతున్నాడు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కుప్పం నుంచి ప్రజలు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఆ అవకాశాన్ని కోల్పోయి ఆఖరికి ఆయనకు రాజకీయ ఎటువంటి అవకాశాలు లేకుండా మళ్ళీ మన రాష్ట్రాన్ని వదిలిపోయే పరిస్థితి ఆయనే తెచ్చుకుంటున్నాడు.